రోజుకి రహదారులు ప్రాణాంతకంగా మారుతున్నాయి. నాణ్యత లేని రోడ్డు గుంతలు పడి ప్రమాదాలకు కారణమవుతున్నాయి. తాజాగా ఖమ్మం జిల్లా తలాడ మండలంలో గ్యాస్ సిలిండర్లతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. ప్రధాన రహదారిపై జరిగిన ఈ ప్రమాదంలో గ్యాస్ సిలిండర్లన్నీ చెల్లా చెదురుగా పడిపోయాయి. డ్రైవర్ క్లీనర్ తీవ్ర గాయాలు పాలయ్యారు. విజయవాడ కొండపల్లి నుంచి ఖమ్మం వైపు వస్తున్న వాహనం తలాడ ఇండియన్ పెట్రోల్ బంక్ సమీపంలో గుంతను తప్పించబోయి అదుపు తప్పి పల్టీ కొట్టింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. గ్యాస్ సిలిండర్లు చెల్లా చెదురుగా పడిపోవడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.